అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను, గైనకాలజిస్ట్ నెల్లూరు నుంచి. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. తల్లులందరూ ప్రెగ్నెన్సీలో మంచి బిడ్డనే తీసుకోవాలి అని గట్టి సంకల్పం పెట్టుకొని, మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో ఉండే మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా తీసుకోవాలి, హ్యాపీగా ఈజీగా నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. అందరూ కూడా మంచి బిడ్డనే తీసుకోవాలి. ఏదో ఒక బిడ్డని కనేస్తాము అని అనుకోకుండా, అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా లేకుండా, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని డిజైన్ చేసుకోవాలి. ఆ తల్లికి ఆ సంకల్పం, ఆ తండ్రి సపోర్ట్ అనేది బాగుండాలి. అటువంటి బిడ్డనే మనం తీసుకోవాలి. ఏదో వచ్చేసింది, వచ్చిన తర్వాత మనం పెంచుకుంటాము అనే ఆ యాటిట్యూడ్ మెల్లమెల్లగా తగ్గిపోవాలి. ఆ బాధ్యత ఇష్టంతో కూడిన ఆ సంకల్పం అనేది ఇద్దరికి, అమ్మ నాన్న ఇద్దరికి రావాలి. అట్లనే హ్యాపీగా ఈజీగా నార్మల్ డెలివరీ కూడా చేసుకునేదానికి వీలు అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి. అటువంటి మా సంకల్పానికి మనతో పాటు ఈ ఒక విషయం షేర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత దాని వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనతో షేర్ చేసుకునేదానికి వచ్చినారు అటువంటి తల్లిదండ్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అయిపోయిన తర్వాత ఇది ఎందుకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే, చాలామందికి ఆ డౌట్ అనేది, ఆ భయం, ఆ బాధ అనేది ఈజీగా వదిలిపెట్టగలుగుతున్నారు. కాబట్టి అందరు కలిసి ఇది ఒక యజ్ఞంలాగా, మంచి బిడ్డనే కనాలి, హ్యాపీ ఈజీ నార్మల్ డెలివరీ అనేది ఖచ్చితంగా వీలవుతుంది. ఇటువంటి దానికి ఆ తల్లి సంకల్పం స్ట్రాంగ్, తండ్రి సపోర్ట్ అనేది బాగుండాలి. ఆ ఇద్దరికి ఆ ఒక మంచి సంకల్పంతో కూడి వచ్చిన బిడ్డనే నెక్స్ట్ జనరేషన్ని మంచిగా మనం తీర్చిదిద్దగలుగుతాము. ఈ సొసైటీలో, ఫ్యామిలీలో ఉండే అన్రెస్ట్ ఉండకూడదు. సొసైటీ, ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండడం, సొసైటీలో కూడా పీస్ అండ్ ప్రాస్పరిటీ బాగా ఉండాలి. దానికి ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు చేసిన ఈ మంచి విత్తనం అనేది ఈ మంచి బిడ్డ అనే కాన్సెప్ట్. ఇప్పుడు దాని గురించి తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునే దానికి బాను వచ్చినారు, తన ఎక్స్పీరియన్స్ చెప్తాను. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఇక్కడికి థర్డ్ మంత్ వచ్చాను, అంటే సెకండ్ మంత్ అక్కడ లాక్డౌన్లో మా అత్తగారు వాళ్ళు. ఏ ఊర్లో ఉండేవాళ్ళు? నర్సరావుపేట మేడం, గుంటూరు డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి ఇక్కడికి ఇంకా లాక్డౌన్ అంటే కంప్లీట్ లాక్డౌన్ అప్పుడు. సో అక్కడ నుంచి ఇంకా మధ్యలో ఏం చెకప్స్ ఏం చేసుకోలేదు, జస్ట్ కన్ఫర్మేషన్ మాత్రమే. దాని తర్వాత థర్డ్ మంత్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు నాయుడుపేట, ఇక్కడికి ఇంకా మేడం దగ్గరికి వచ్చి థర్డ్ మంత్ నుంచి ఇంకా అక్కడి నుంచి అలాగే కంటిన్యూ అవుతున్నాను. ఫస్ట్ మీది నేను టీవీలో చూసేవాళ్ళను మేడం, ప్రోగ్రామ్స్ యాక్టివీ వాళ్ళ దాంట్లో చూస్తూ ఉండేదాన్ని. దాంట్లో టాక్ టు బేబీ కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు, మామూలు ప్రెగ్నెన్సీ వాళ్ళలో కానీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళలో కానీ చెప్పేవాళ్ళు. నేను చూస్తూ ఉండేదాన్ని. టాక్ టు ద బేబీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చేది, అంటే సైకలాజికల్గా ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది అని అప్పట్లోనే నమ్మేదాన్ని. దాని తర్వాత పెళ్ళికి ముందే నమ్మేదాన్ని, అంటే సైకలాజికల్గా ఇది వర్కౌట్ అవుద్ది. నేను కొన్ని ఆర్టికల్స్ కూడా చూస్తున్నాను. సో ఇది టాక్ టు ద బేబీ కాన్సెప్ట్ నేను అప్పటి నుంచే బిలీవ్ చేసేదాన్ని, కానీ అది వర్కౌట్ అవుద్దో లేదో అనేది తెలియదు. కానీ అలాంటి కాన్సెప్ట్ ఉంది అని ఇక్కడికి రాకముందే తెలుసు. సో మేడం చెప్తుంటే ఇది వర్కౌట్ అవుద్దిలే అని అప్పుడు మా ఫాదర్ ఎంక్వైరీ చేస్తే, నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఎవరు ఈజీగా నార్మల్ డెలివరీ ఎక్కువ చేస్తున్నారు అంటే మీ పేరు వచ్చింది, ఆండల్ భాస్కర్ మేడం చేస్తున్నారు అని మా రిలేటివ్స్ కూడా చాలామంది సజెస్ట్ చేసేటప్పటికి ఇంక మేము ఇక్కడికి వచ్చాం. అప్పుడు థర్డ్ మంత్లో వచ్చేటప్పటికి నాకు వామిటింగ్స్ అవంతా
ఫ్రీక్వెంట్గా అవుతుండేటప్పటికీ మేడం చెప్పారు, ప్రమిళ మేడం అప్పుడు నన్ను టేక్ కేర్ చేస్తున్నారు, ప్రమిళ మేడం చెప్పారన్నమాట, నువ్వు నీ బేబీకి చెప్పుకో టాక్ టు ద బేబీ అంటే. నేను టాక్ టు ద బేబీ ఇప్పుడే వింటారా, అప్పుడే వాళ్ళకి సెన్స్ ఆర్గాన్స్, థర్డ్ మంత్లోనే సెన్స్ ఆర్గాన్స్ అంతా ఫామ్ అయి ఉంటాయా, వాళ్ళకి అప్పుడే వినిపిస్తుందా మనం చెప్పేదానికి రెస్పాండ్ అవుతుందా అంటే డెఫినెట్గా వినిపిస్తుంది. నీకు నీ పొట్ట మీద చేయి పెట్టుకుంటే వాళ్ళకి అవే ఇయర్స్లా పనిచేస్తాయి, నీ యొక్క ప్రతి ఒక్క సెల్ వాళ్ళకి ఇయర్స్లా వర్క్ అవుతాయి. సో నువ్వు టాక్ టు ద బేబీ కాన్సెప్ట్లో చెప్పుకో, నువ్వు మమ్మీకి వామిటింగ్స్ తగ్గిపోవాలి నాన్న అని చెప్పుకో అంటే నేను అప్పుడు అంతగా బిలీవ్ చేయలేదు, కానీ చెప్తూనేదాన్ని ఓకే నాన్న అమ్మకి వామిటింగ్స్ తగ్గిపోవాలి అని చెప్పి 15 to 20 డేస్లో అయితే వామిటింగ్స్ అయితే నాకే తగ్గిపోయాయి మేడం. దాని తర్వాత ఇంకా మామూలుగా ఫ్రీక్వెంట్గా చెక్అప్ వస్తున్నాను మేడమ్స్, ప్రతి మంత్కి ఏ డైట్ తీసుకోవాలి, ఏ నెక్స్ట్ మెడిటేషన్ మేడం వచ్చి డైలీ ఫస్టే గ్రూప్లో జాయిన్ చేసేసుకుంటారు, 6 to 6:30 అంటే మెడిటేషన్ మేడం వెంటనే 5:50 నుంచే మెసేజ్ చేస్తారు, మీరు మెడిటేషన్కి రెడీ అయిపోండి అన్నట్టు. నేను కొన్ని అంటే డైలీ కుదరకపోయినా అప్పుడప్పుడు చేసేదాన్ని, చేసి మేడంకి మెసేజ్ చేసేదాన్ని. ఇంకా మేడం ఆ మేడంకి నాకు అంటే అంతకుముందు కూడా నేను మెడిటేషన్ చేసేదాన్ని ఫ్రీక్వెంట్గా కాకపోయినా, అప్పుడు అంటే మ్యారేజ్ ముందు నేను మెడిటేషన్ యోగా చేసేదాన్ని, కంపల్సరీ యోగా ఉంటుంది, మెడిటేషన్ మాత్రం అప్పుడప్పుడు కుదిరైతే చేసేదాన్ని. ఈ ఇలాంటివన్నీ నాకు ఫస్ట్ నుంచి అలవాటు మేడం. సో అవి చేసుకుంటూ వచ్చేదాన్ని. ఈ టాక్ టు ద బేబీ కాన్సెప్ట్ అనేది మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగా బిలీవ్ చేసింది. కొన్ని కొన్ని నేను చెప్పినవి బేబీ చేస్తుంది అంటేనే మనకు తెలుస్తుంది కదా ఇది వర్కౌట్ అవుతుంది అని, మనకి చెప్పినప్పుడే తెలుస్తుంది. ఫస్ట్ ఫిఫ్త్ మంత్ నుంచే మూమెంట్స్ తెలుస్తాయి అని అన్నారు. సరే ఫిఫ్త్ మంత్ నుంచి మూమెంట్స్ తెలుస్తాయి కదా, మనం ఏమన్నా చెప్తే కదులుద్దా లేదా అని చెక్ చేశాను. నేను చెప్పిన దానికి కొంచెం లేట్ రెస్పాన్స్ అనమాట, అంటే కదులుతుంది కానీ కొంచెం గ్యాప్ 1 మినిట్ తర్వాత, అంటే నా వర్డ్స్కి రెస్పాండ్ అయ్యి కదులుతుందో లేకపోతే మామూలుగానే కదులుతుందో బేబీ నాకు అర్థమయ్యేది కాదు. సో నేను అంత లైట్గా తీసుకున్నా కానీ చెప్తూ ఉండేదాన్ని మార్నింగ్ లేవగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేయర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం మేడం. ఫస్ట్ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పేసి మీరు చెప్పిన ప్రేయర్నే చెప్తాను, నువ్వు మంచిగా ఉండాలి, మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు ఉండాలి అని చెప్పేసి ఆ ప్రేయర్ అంటే నాకు ఇష్టం. ఏ వీడియోలో అయినా ఫస్ట్ ప్రేయర్ చూసి తర్వాత స్కిప్ చేస్తాను, ఏమన్నా లాంగ్ వీడియోస్ ఉంటే ఫస్ట్ ప్రేయర్ చూసేసి దాన్ని స్కిప్ చేసి మిడల్లోంచి చూడడము అక్కడ నుంచి చూస్తాను ప్రేయర్ చెప్పేసి, దాని తర్వాత ఇంకా యాక్చువల్గా ఇంకా చేసేటివన్నీ చేస్తుంటాను. కాకపోతే టాక్ టు ద బేబీ కాన్సెప్ట్ నేను ఊరికే ఫస్ట్ ఏదో చేసామంటే చేసాం, మార్నింగ్ 1/2 అవర్, ఈవినింగ్ 1/2 అవర్ అలా చేస్తూ ఉండేదాన్ని. దాని తర్వాత నాకు బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉండేది, మామూలుగా ఎప్పుడు నాకు 12% ఉండేది మేడం, కానీ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి మాత్రం ఎందుకు పడిపోయిందో తెలియదు 8 to 7 పడిపోయింది. అది నేను ఎంత ఫుడ్ తిన్నా ఎన్ని జ్యూసెస్ తాగినా అది ఇంక్రీజ్ అవ్వట్లా, 1 point 0 point అలా పెరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ చెప్పాను, మళ్ళీ మేడం చెప్పారు నీ బేబీకి చెప్పుకో, నీ వల్ల అవ్వట్లేదు కాబట్టి ఇది నీ బేబీయే చేయగలదు, నీ బేబీ సపోర్ట్ తీసుకో అని. నేను అప్పటి నుంచి చెప్తున్నాను అమ్మ, అమ్మకి ఈ విధంగా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది, ఈ విధంగా తక్కువ ఉంటే డెలివరీ అప్పుడు కష్టమవుతుంది, ఇంజెక్షన్స్ వేస్తారంట, ఆ ఇంజెక్షన్స్ చాలా పెయిన్గా ఉంటాయి అని చెప్తూ వచ్చాను. సో అది కూడా బ్లడ్ పర్సంటేజ్ కూడా అంటే కంప్లీట్గా ఏదో అన్నట్టు కాకుండా నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ 10 అయితే వచ్చేసింది ఈజీగా. దాని తర్వాత ఇంకా బేబీ మూమెంట్స్, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ అంటే అమ్మకు వచ్చే డౌట్, ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ అమ్మాయ అబ్బాయ అని. అమ్మాయ అబ్బాయ అంటే ఇంకొకరు ఒక్కొక్క సజెషన్ ఇస్తూ ఉంటారు మేడం, నీకు లెఫ్ట్ కదిలితే ఇలా, నీ బాడీ వెయిట్ వస్తే ఇలా, నీకు పింపుల్స్ వస్తే ఇలా, నువ్వు ఇలా ఫుడ్ తింటే ఇలా అని అలా చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రో అవ్వడం రైట్ సైడ్ నుంచే గ్రో అవుతుంది మేడం, అందుకని నాకు బాబేలే అని ఫిక్స్ అయిపోయాను. కానీ 5th month మూమెంట్స్ అంతా కొంచెం లెఫ్ట్, అంటే కంప్లీట్ లెఫ్ట్ కాదు, మిడిల్కి స్లైట్ లెఫ్ట్ మిడిల్ కదులుతుంది. అప్పుడు వచ్చేసి నాకు పాప ఏమో అని ఒక డౌట్గా ఉన్నింది, అందుకని నాన్న మీకు ఇలా కాదు మిడిల్లో కదలమ్మా, ఈ విధంగా మనం లెఫ్ట్ కదిలితే దొరికిపోతాం, మనం ఎవరో ఏంటో మనం సర్ప్రైజ్గా ఉండాలి, నువ్వు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సర్ప్రైజ్గా ఉండాలి, మిడిల్లో కదలమ్మా, అప్పుడు ఎవరు కనుక్కోలేరు, నువ్వు నేను కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి ఒక మాట అనుకున్నాం మేడం. అప్పటి నుంచి మిడిల్లోనే కదులుతుంది,
కానీ నేను రైట్ కదలమంటే అప్పుడప్పుడు రైట్ కదలేది, కానీ ఎక్కువ లెఫ్ట్ మూమెంట్స్ ఉండేటివి అన్నమాట అవి. కాకపోతే నేను ఎవరికి చెప్పేదాన్ని కాదు, ఎవరైతే ఏం లే నా బేబీయే కదా ఇప్పుడు చెప్తే డిసప్పాయింట్ అవుతారు, ఆన్ ద స్పాట్ చెప్తే వాళ్ళే తీసేసుకుంటారు మనకి ఇంక దేవుడిచ్చిన బా ఎవరైతే ఏమని చెప్పేసి నేను దాని తర్వాత అలా చెప్పుకుంటూ నేను ఎక్కువ చెప్పింది ఈ మూమెంట్స్ గురించి. నన్ను కన్ఫ్యూజ్ చేసింది కూడా మూమెంట్సే, కానీ నాకు ఎట్ లాస్ట్కి బాబే పుట్టాడు, కానీ ఆ మూమెంట్స్ అనేటివి నన్ను ఇప్పటికీ కన్ఫ్యూజ్ చేశాయి. దాని తర్వాత వెయిట్ అంటే మామూలు నార్మలే, కాకపోతే వీళ్ళంతా ఏమంటారని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేది మేడం, కానీ సాల్టీ ఫుడ్స్ తింటే బాబని స్వీట్ ఫుడ్స్ తింటే ఏదేదో చెప్తూ ఏదేదో చెప్పేది. కానీ నాకు ఈ కన్ఫ్యూజన్ 8 మంత్ దాకా ఉంది, 8 మంత్ నేను వదిలేసాను. ఎవరైతే ఏమి నా బేబీ నేను బాగా చూసుకోవాలి, ఫస్ట్ నేను బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా అందరూ బాగా చూసుకుంటారు, నేను బాగా చూసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో టాక్ టు ద బేబీ కాన్సెప్ట్ అలా చేస్తూ 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 ఉన్నాను. కాకపోతే అప్పుడే కోచింగ్లో జాయిన్ అవ్వడం వల్ల ఎక్కువసేపు చేసేదాన్ని కాదు, చేసేదాన్ని రియాక్షన్ కూడా వెంటనే వచ్చేది కాదు. వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, ఆ వీడియోస్లో ఏమంటే నా బేబీ ఇలా ఇష్టమైన ఫుడ్ తింటే వెంటనే రెస్పాండ్ అయ్యింది అని. నేను ఇష్టమైన ఫుడ్ తింటే అంత రెస్పాన్స్ ఏముండదు, కాకపోతే నాకు ఫుడ్ అంటే ఏది ఇంట్రెస్ట్ ఉండదు. సరే ఓకేలే నా బేబీకి కూడా ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ లేదు కావాలా, అందుకని మూమెంట్స్ ఇవ్వట్లేదు అని. 9th మంత్ మీ దగ్గరికి వచ్చాక డెలివరీ గురించి ఏం చెప్తున్నావు బేబీకి అని, రెస్పాండ్ అవుతుందా అంటే అవుతుంది, లేట్ అవుతుంది అంటే మీరు అప్పుడు ఒకే మాట అన్నారు, నువ్వు ఫస్ట్ టాక్ టు ద బేబీ బాగా చేయి, గట్టిగా చేయి. నువ్వు అసలు ఫస్ట్ ఈరోజు వెళ్ళిపోయి 2 డేస్ టాక్ టు ద బేబీ కాన్సెప్ట్ గట్టిగా చేసిరా, నువ్వు 3 అనుకోవాలి అనుకోవాలి, అమ్మకు నార్మల్ డెలివరీ కావాలి, నువ్వు ఇబ్బంది పడకూడదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఈజీగా వచ్చేసేయాలి అని చెప్పి. నేను ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళి ఇంకా అదే పని మేడం, ఇంకేది పని లేదు, ఆ 3 డేస్ చెప్తూ లాస్ట్కి వచ్చేసి నాన్న అమ్మకు నార్మల్ డెలివరీ అవ్వాలి, ఎందుకంటే మా మదర్తో సిజేరియన్స్ స్టార్ట్ అయింది, మా మొత్తం ఇంకా మా మదర్ తర్వాత నుంచి ఇంకా అన్ని సిజేరియన్స్ వరుసగా ఎవరైనా సిజేర్, మనం మళ్ళీ నార్మల్ డెలివరీని స్టార్ట్ చేయాలి మన దగ్గర నుంచి. సో అమ్మమ్మ అడిగే ఒక్కొక్క కోరిక మనం నార్మల్ డెలివరీ చేసుకోవాలి నాన్న, ఎలానా చేసుకోవాలి, నేను పెయిన్స్ భరించలేను, పెయిన్స్ నాకు భరించడానికన్నా భరించగలుగుతా, కానీ వెంటనే టీయర్స్ వస్తాయి, టీయర్స్ వల్ల భయం వస్తుంది, నేను భయపడద్దు నువ్వు భయపడద్దు. సో మామూలుగా ప్రతి మదర్ వాళ్ళ బేబీకి ఇచ్చే గిఫ్ట్ నార్మల్ డెలివరీ అండ్ బెస్ట్ ఫీడింగ్. సో నేను నీకు ఇచ్చే గిఫ్ట్ నార్మల్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు అమ్మకి ఇచ్చే గిఫ్ట్ పెయిన్స్ లేకుండా ఈజీగా వచ్చేయాలి, సో గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుందాం నాన్న, ఈజీగా వచ్చేసేయాలి అని చెప్పేదాన్ని. నేనే చెప్పినా కొంచెం కామెడీగా వాళ్ళకి చిన్నపిల్లలకి ఇలా చెప్తే చిన్నపిల్లలకి ఎక్కుతుంది కదా అన్నట్టు ఈజీగా చెప్పేదాన్ని. సో నువ్వు రెస్పాండ్ అయితేనే మమ్మీకి కొంచెం భయం పోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది నాన్న, నువ్వు నార్మల్ డెలివరీ చెప్పినప్పుడు కనీసం ఏదో ఒక మూమెంట్ ఇవ్వు, అప్పుడు మమ్మీకి తెలుస్తుంది నువ్వు రెస్పాండ్ అవుతున్నావు, నువ్వు కోఆపరేట్ చేస్తావన్న ధైర్యం వస్తుంది. ఈ టైంలో ఎంతమంది ఎన్ని ధైర్యం చెప్పినా నువ్వు చెప్పేది నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే నువ్వు నేను కలిసి చేయాల్సిన పని ఇది అని చెప్పి చెప్పేదాన్ని. సో 1 డే మొత్తం నైట్ అంతా ఇదే పనిగా 1 o'clock వరకు చెప్తున్నాను, 1 o'clockకి 12:30 ఆ టైం మూమెంట్కి మూమెంట్ ఇచ్చింది. నార్మల్ డెలివరీ అంటే అప్పటి నుంచి మూమెంట్ ఇస్తుంది, నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఓకే నా బేబీ నాకు ఇంకా నార్మల్ డెలివరీకి సపోర్ట్ చేస్తుంది అని అంటుంది. ఇంకా నేను చేయాల్సింది ఎక్సర్సైజెస్ చేయాలి అని చెప్పి మేడం చెప్పింది, మూమెంట్ కూడా వెంటనే ఇచ్చింది, లేట్ కాలేదు. ఇంకా నార్మల్ డెలివరీ అన్న వర్డ్ వింటే మూమెంట్ వచ్చేది నాకు అప్పుడు, ఓకే నేను నార్మల్ డెలివరీ చేసుకుంటాను వచ్చానే ఫీలింగ్ వచ్చేసి నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను అనమాట. నాకు నార్మల్ డెలివరీ అవుతుందని మా మదర్ ఏమో ప్రేయర్స్ మీద ప్రేయర్స్ చేస్తున్నారు, మా అత్తగారు ముడుపులు కడుతున్నారు, ఇదే పని, ఎందుకంటే నువ్వు పెయిన్ ఓర్చుకోలేవు జాగ్రత్త, నీకు నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పి వీళ్ళ పాటికి వీళ్ళు మొక్కులు మొక్కుకుంటూ ఉన్నారు. సరేలే మనం నార్మల్ డెలివరీకే ట్రై చేద్దాం, పెయిన్ ఓర్చుకుందాం, పెయిన్ ఓర్చుకున్నంత వరకు ఓర్చుకుందాం, తర్వాత విషయం తర్వాత ఏదైతే అదైంది అని చెప్పేసి. ఇంకా సిజేర్ అయినా నార్మల్ అయినా నా బేబీ నేను చూస్తాను కదా అన్న ఫీలింగ్కి వచ్చేసి ఇంకా ఆ ఫియర్ వదిలేశాను. ఇంకా టాక్ టు ద బేబీ కాన్సెప్ట్ నాకు బాగా వర్కౌట్ అయింది. బేబీ వెయిట్, ఆ వెయిట్ అనే విషయము 9th మంత్ స్టార్టింగే వచ్చేసి 2.7 వచ్చేసింది, నాకు భయం వచ్చేసింది మేడం. అందరికి చెప్తుంటారు కదా 2.7 ఉంటే నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోతుంది, లేకపోతే కొంచెం కష్టంగా అవుతుంది అని చెప్పేసి నేను చెప్పడం స్టార్ట్ అంటే ఫస్ట్ 8 మంత్ స్కానింగ్లో 1.5 ఉంది. నాన్న నేను తినట్లేదని నువ్వు వెయిట్ పెరగట్లేదు నువ్వు అన్న అందరు తిడుతున్నావు, నువ్వు 2.7 వచ్చే 2.7 అంటే వెంటనే 1.5 నుంచి ఇంక్రీజ్ 2.7 వచ్చేసింది, నేను చెప్పడం వల్ల ఇలా వచ్చింది అని
అని చెప్పేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయి, నాన్న ఇంకా 2.7 కంటే ఫిక్స్, 2.7 వచ్చేసావు కాబట్టి 2.7 నుంచి నువ్వు పెరగద్దంటే పెరగలేవు, లోపలే ఉన్నావు కదా, 2.7 నుంచి 3 లోపల, 3 లోపలే ఉండు నాన్న, నువ్వు ఇంకా పెరగద్దు, పెరిగితే నార్మల్ డెలివరీ అవ్వదు, మనకి కష్టమైపోతుంది, పుషింగ్కి కష్టమైపోతుంది అని చెప్తూ వచ్చాను. మళ్ళీ ఎప్పుడు స్కాన్ తీసినా ఇంకా 2.75 to 3 ఉంది. ఆహా, ఇంకా సూపర్, ఇంకా టాక్ టు ద బేబీ కాన్సెప్ట్ వర్కౌట్ అయిందని మా హస్బెండ్కి చెప్పాను. చూసావా 2.75 ఉంది, చూసావా 2.75 ఉంది అంటే నిజంగా ఇది వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది అని చెప్తూ ఉండేవాళ్ళనమాట. అంటే బేబీ వెయిట్ పెరగాలి అని చెప్పేసి ఇప్పుడు 1.5 అనేది 8th బిగినింగ్లో చెప్తాము. సో అప్పుడు ఎక్కువ డైట్ చేయడం అట్లా లేదు, నేను డైట్ ఏం చేయలేదు, మామూలుగానే తీసుకునేది. అట్లనే ఇప్పుడు 9th బిగినర్ 2.75 వచ్చింది. సో అక్కడ నుంచి ఆ మంత్ అంతా కూడా మరీ డైట్ తగ్గించడం అట్లా కూడా అలా ఏం లేదు మేడం. నేను స్వీట్స్, ఆయిల్ ఫుడ్స్ మామూలుగా తీసుకుంటూనే ఉంటాను. నాకు స్వీట్స్ అంటే ఇష్టం, డైలీ స్వీట్స్ తీసుకునేదాన్ని. కాకపోతే మేడం చెప్పారు స్వీట్స్, ఆయిల్ ఫుడ్ తగ్గిస్తే బేబీ వెయిట్ ఎక్కువ పెరగదు అని చెప్పారు. సో నేను అప్పుడు ఆ స్వీట్ తినేదాన్ని, కాకపోతే హాఫ్ స్వీట్ తినేదాన్ని, ఎలాగానే కాకుండా అలా తినేదాన్ని. సో బేబీ అనేది అక్కడ ఎక్కువ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కిక్ వల్ల, నెక్స్ట్ ఈ బేబీ వెయిట్ వల్ల. ఇంకంతా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే నెక్స్ట్ నేను చెప్తూ ఎక్కువ టాక్ టు బేబీ కాన్సెప్ట్లో చెప్పేది, నాకు ఊరికే టీయర్స్ వచ్చేస్తాయి కాబట్టి అది నాకే నచ్చదు. కానీ మన ఎమోషనల్ అయితే ఆటోమేటిక్గా వచ్చేటివి టీయర్స్ అని నాకు తెలుసు, కానీ నేను కంట్రోల్ చేసుకోలేను. దానికోసం యోగాలు, మెడిటేషన్లు ఎన్ని చేసినా కూడా అది నాకు వర్కౌట్ అవుతుంది, కానీ అది లాంగ్ టైంలో లేదు. సో మనం బర్త్ నుంచే ఇవ్వాలి, మన బేబీకి మనం ఇచ్చేది ఏడవడం నాకు ఇష్టం ఉండదు, కానీ నాకు తెలియకుండా జరిగేది అదే. సో నేను ముందు నుంచి చెప్తున్నా, ఎప్పుడు నాకు ఏడుపు వచ్చినా, ఎప్పుడు ఏమొచ్చినా ఫస్ట్ బేబీకి చెప్పేదాన్ని, నాన్న మా అమ్మ ఏడుస్తుంది, నువ్వు అది తీసుకోకు, పట్టించుకోకు. మేడం ఫస్టే చెప్పారు, నువ్వు ఫస్టే నీ బేబీకి కవచంలాగా ఒక ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి, నువ్వు బ్యాడ్ ఇన్సిడెంట్స్ని ఎదుర్కొన్నా, బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నా, నువ్వు డిప్రెషన్లో ఉన్నా నీ బేబీ ఇది తీసుకోకూడదు. సో నువ్వు ఫస్ట్ నుంచే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఏర్పరచాలి, ఇవన్నీ తీసుకోకూడదు, నాన్న అమ్మ ఏడిస్తే పట్టించుకోకూడదు, డిప్రెషన్లో ఉంటే పట్టించుకోకూడదు నాన్న అని చెప్పేదాన్ని. కాకపోతే నేను ఏడ్చేటప్పుడు మాత్రం బాగా ఫాస్ట్గా మూమెంట్ ఇచ్చేది, కానీ నాకు భయం వేసేది. సో నేను అప్పుడు నేను ఆగిపోయేదాన్ని. మా హస్బెండ్ కూడా చెప్పేది, చూడు నీ వల్ల మిక్కి అని బాగా టెన్షన్ అవుతున్నాడు, నువ్వు ఆపేసేయి, నువ్వు భయపడడం ఆపేసేయి అని చెప్పేవాళ్ళు. సో నేను ఆపేస్తే మళ్ళీ గమ్మగా, కానీ ఆ ప్రొటెక్షన్ అనేది ఫస్ట్ నుంచి చెప్పేది, నాన్న అమ్మ ఏడుస్తుంది నువ్వు భయపడద్దు, అమ్మ ఏడుస్తుంది నువ్వు భయపడద్దు అని చెప్తూ వచ్చేదాన్ని. తర్వాత నేను అమ్మ లాగా నువ్వు అస్సలు భయపడకూడదు, ఏడవకూడదు, నాన్నలాగా స్ట్రాంగ్గా ఉండాలి, అస్సలు ఏడవకూడదు, ఎప్పుడు స్మైలింగ్గా ఉండాలి అని చెప్తుంది. ఇప్పుడు కూడా అసలు ఇంజెక్షన్ వేసినా కూడా ఒకే ఒక్క క్రై క్యా అంతే, పాలు కోసం ఏడ్చినా, దేనికోసం ఏడ్చినా, ఈవెన్ యూరిన్ అండ్ మోషన్కి వెళ్ళినా కూడా ఏడ్చాడు. నేనే చూసి ఇంకా చేయాల్సిందే తప్ప నాన్న ఇలా ఏమీ ఉండదు, నేనే చూసి చేయాలి నాన్న. ఇది కూడా చెప్పకపోతే ఎలా, ఏడవద్దు అన్నాను కానీ మరి దీనికి కూడా ఏడవకపోతే ఎలా నాన్న నీకు అని చెప్తున్నా కూడా ఏం లేదు, అలా ఏమి ఉండదు. ఓన్లీ మిల్క్ కోసం ఏడుస్తారు, ఇన్కంఫర్ట్గా ఉంటే చలేస్తున్నా దానికి ఏడుస్తారు తప్ప ఇంకా దేనికి ఏడవడు. ఇంకా అసలు ప్రాబ్లమే లేదు అసలు మొత్తానికైతే. అసలు డెలివరీ ఎట్లా ఉండింది? డెలివరీ అనేది మాత్రం ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసింది హాస్పిటలే మేడం. నిజంగా అయితే నేను ఇప్పటికైనా చెప్తాను, ఎవరైనా నార్మల్ డెలివరీ చేసుకోవాలంటే మేడం దగ్గరికి వెళ్ళాం. నిన్న నన్ను ఫ్రెండ్ కలవడానికి నాకు వచ్చింది, దానికి మ్యారేజ్ జస్ట్ చూస్తున్నారు, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు, నీకు నార్మల్ డెలివరీ అవ్వాలంటే మేడం దగ్గరికి వెళ్ళు, అండాల్ మేడం దగ్గరికి అని చెప్పేశాను. అదేంది ఒక సింగిల్ మూమెంట్లో చెప్తున్నా అంటే నేనే చేసుకున్నానంటే ఎవరైనా చేసుకుంటారు. నాకున్న క్వశ్చన్స్, నాకు ఏదైనా క్వశ్చన్ వస్తే ఇంకా దాన్ని వికీపీడియా కానీ ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటాను, కానీ డెలివరీ గురించి ఏది సెర్చ్ చేయలేదు. ఆ భయం అనేది నాకు ఎలా మారుతుందో తెలియక అస్సలు ఏమీ తెలీదు, బేబీ ఎలా వస్తుంది, ఏమవుతుంది ఏమీ తెలీదు. ఏదో చేసేసాను, ఏదో వచ్చేసింది, ఏదో డాక్టర్ బేబీ కాన్సెప్ట్ చేస్తున్నాను, మేడం మెడిసిన్స్ ఇస్తున్నారు, ఏదో చేసుకుంటున్నాను, నా వర్క్ నేను చేసుకునేదాన్ని. కాకపోతే ఇక్కడ నేను 3rd month నుంచి 5th month వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ఇక్కడ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరు చేసే పని తినడం పడుకోవడం, ఇంకేమీ చేయరు. మహా అంటే ఇటు అటు తిరుగుతారేమో అందుకని చెప్పి నేను మా బెంగళూరుకి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ని తీసుకొని మేము బెంగళూరులో ఉంటాము.
తను బెంగళూరుకి వెళ్ళిపోయాను. బెంగళూరుకి వెళ్ళిపోతే ఇంక నా వర్క్ నేను చేసుకోవాల్సిందే కంపల్సరీ, అది ఇంకా నాది కాబట్టి నేను చేసుకోవాలని చెప్పి నేను కంపల్సరీ వెళ్ళాలని వెళ్ళిపోయాను. నేను కావాలంటే చెకప్స్కి వస్తానని చెప్పి, ఇక్కడే ఉంటే నాకు నార్మల్ డెలివరీ అవ్వదు, నేను కూర్చొని కూర్చొని తింటుంటే వెయిట్ పుట్టాన్ అవుతాను కానీ అవ్వనని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ మామూలుగా ఇంకా నా వర్క్ కంప్లీట్ నేనే చేసుకునేదాన్ని. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేసేవాళ్ళు, చాలా హెల్ప్ చేసేవాళ్ళు. నాకు ఏమైనా పెయిన్ వచ్చినా ఇంకా కంప్లీట్ వర్క్ అంతా తను చేసుకునేవాడు. ఇంకా ఆ సపోర్ట్ అయితే బాగుండేది. ఫస్ట్ నుంచి తను చెప్తుండేవాడు, నువ్వు నార్మల్ డెలివరీ చేసుకోగలుగుతావు, నువ్వు భయపడుతున్నావు కానీ నువ్వు చేయగలుగుతావు అని చెప్పేవాడు. సో నాకు తను కూడా బాగా కాన్ఫిడెంట్ ఇచ్చేది. మా అమ్మ వచ్చేసి నార్మల్కే ట్రై చేయి, నార్మల్ అయితేనే బాగుంటుంది అని చెప్తూ వచ్చేది. గిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా మేడం ఈ విధంగా ముక్కోటే కదసి. మా ఫ్యామిలీలో సెంటిమెంట్ అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకొని స్టార్ట్ చేసే ప్రాసెస్, దేవుడే చూసుకుంటారు, దేవుడి మీద భారం వేసేయని చెప్పేసి ఆ రోజు నాకు క్యాప్సూల్ పెట్టారు. నేను ఆ క్యాప్సూల్ వేసుకొనేసి ఇంకా పడుకునేసాను. పడుకునేస్తే మార్నింగ్ 6:30కి ఉమ్మనీరు అలా పోవడం స్టార్ట్ అయింది. ఇంకా మీకు ఇంటిమేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత 8:30కి అలా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ చేసి అనిమాల్ అంతా చేస్తూ ఇంకా 11:30కి ఇంకా సెలైన్ పెట్టారు. సెలైన్ పెట్టాక ఇంకా పెయిన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయంటే ఇంకా బేబీ వచ్చేస్తుందని ఇంకా ఫుల్గా ఉంది. ఇంకా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, మళ్ళీ మేడమ్స్ చెప్పారు, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే సాఫ్ట్ అయిపోవాలి, తల కిందకు ఉండాలి, ఈజీగా వచ్చేసేయాలి అని. నువ్వు పెయిన్ భరించలేవు కాబట్టి నేను ఫస్ట్ నుంచి చెప్పేదాన్ని, నాకు పుష్ చేయడానికి అవ్వదమ్మా, నువ్వు ఈజీగా వచ్చేయి, నాకు ఫస్ట్ డెలివరీ కదా, నాకు ఐడియా లేదు ఎలా పుష్ చేయాలో ఏంటో, నేను చేయాల్సినంత వరకు చేస్తాను, నువ్వు తొందరగా వచ్చేయి నాన్న, ఈజీగా వచ్చేసే, మన ఇద్దరం ఆడుకుందాము, ఈజీగా వచ్చేసేయి అని చెప్పేదాన్ని అనమాట. సో ఆ టైంలో మీరు వచ్చి ఎక్సర్సైజ్లు చేయమని చెప్పారు. నేను 1 అవర్ మాత్రం బాగా ఎక్సర్సైజెస్ చేశాను. అప్పటికే మా మదరు ఒక సైడ్ కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసేసి, అట్లయితే ఇంకా పెయిన్స్ వచ్చినప్పుడు ఫుల్గా మసాజ్ చేయడము, అలా అంటే జోక్స్ వేయడము, నవ్వడము, అసలు డెలివరీ ఇంత ఈజీగా ఉంటుందని ఈ హాస్పిటల్లోనే అయితే మా హస్బెండ్ కూడా అన్నారు. అసలు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా బాగుంది, నర్సులు వీళ్ళంతా చాలా బాగా కోఆపరేట్ చేశారు నీకు, వాళ్ళు ఉండడం వల్లే నీకు ఈ పెయిన్స్ అవన్నీ తెలియలేదు అని చెప్పారు మేడం. అసలు చాలా ఈజీగా అయిపోయింది, మొత్తానికైతే కంప్లీట్ హ్యాపీ ఎండింగ్. అసలు ఏ టైం డెలివరీ అయింది? 1:22 మేడం. అబ్బాయి అయితే వెనస్డే వచ్చాయి, అమ్మాయి అయితే ఫ్రైడే వచ్చేసాయి. నీకు నాకు సేఫ్ నానా అని చెప్పాను. అది మళ్ళీ నేను చాలా డేట్స్ చెప్పి కన్ఫ్యూజ్ చేశాను, కానీ వాడు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా వెనస్డేనే వచ్చేసాడు. అదంతా మీ వల్లే మేడం మొత్తానికి. డాక్టర్ బేబీ స్లో రెస్పాన్స్ నుంచి మనం ఎంతసేపు చేసామని కాకుండా ఎంత కాన్సన్ట్రేట్ చేసి చేసాము అనేది ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. ఇంతకుముందు ఏదో ఆ పొట్ట మీద చేపెట్టి చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పేది కాదు. మనం ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా మన బేబీతో లింకప్ అయ్యి మనం చెప్పే కాన్సెప్ట్ వాళ్ళు వినాలి, అప్పుడు రెస్పాన్స్ ఉన్నా లేకపోయినా మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత తెలుస్తుంది అని నాకు అప్పుడు అర్థమైంది మేడం. తర్వాత మీరు వచ్చినప్పుడు ఈ డెలివరీకి నాకు హెల్ప్ చేయాలి అని చెప్పినప్పుడు నువ్వు గట్టిగా చెప్పుకో, అప్పుడే ఆ మూమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంక వేరే ఏం పని లేకుండా అదే చెయ్యి అన్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అదే కంటిన్యూస్గా చేసి నువ్వు ఎట్లయినా నాకు రెస్పాన్స్ ఇవ్వాలి అనేది మనం గట్టిగా చెప్తూ ఉండే కొద్దీ ఆ బేబీ మనకు ఇవ్వడం, దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం, అవును, అప్పుడే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే ఈ మిగిలిన విషయాల్లో ఒక్కొక్కసారి మనం అడుగుతాము బేబీ రెస్పాన్స్ వెయిట్లో కానీ, కానీ డెలివరీలో వచ్చినా కూడా, ఎందుకంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో అమ్మ వాళ్ళకి సర్జరీ ఇట్లంతా ఉన్నప్పుడు దీని మీద కొంచెం ఆ గట్టిగా నిలబడి మనం వచ్చేంత వరకు అది చెప్పి అది చేయించుకోవడం అనేది అది హైలైట్. అది మేడం అప్పుడు దాని తర్వాత కొంత అవును నా బేబీ మనకి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ ఆ టైంలో నువ్వు గట్టిగా ఇది చెప్పాల్సిందే, ఆ ఆన్సర్ వచ్చేంత వరకు బేబీని వదిలిపెట్టకూడదు అని గట్టిగా నేను ఫోర్స్గా చెప్తుంటాను.
అది చెప్పినప్పుడు ఏమి ఇట్లా నేను చేయడం సరిపోలేదా, నన్ను ఇట్లా చెప్తున్నారే అని? అలా ఏం అనుకోలేదు మేడం, ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలుసు మేడం, మీరు ఇక్కడికి వస్తే మీ కాన్సెప్ట్ని అంటే మీరు నా కోసం చెప్పారు కదా, మీరు గట్టిగా చెప్పారు ఆ రోజు, చెప్పారు అంటే సిస్టర్స్ అందరు చెప్పారు నాన్న అరిచారని ఇలా తీసుకోకు, నీ మంచి కోసమే చెప్తున్నారు, మేడం కొంచెం స్ట్రిక్ట్, మేడం దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ని చేసుకొని హ్యాపీగా గుడ్ బేబీని తీసుకోవడమే మేడం ఒక ఎయిమ్ అని చెప్పారు. నాకు తెలుసు మేడం, నేను ఫీల్ అవ్వలేదు, నేను మామూలుగా ఎవరైనా ఏమన్నా అంటే నాకు వెంటనే కోపం వస్తుంది, కానీ నాకేం కోపం రాలేదు, నేను చేయడం కరెక్ట్గా లేదేమో, నేను వచ్చి అక్కడ మనం కొంచెం ఇంప్రూవ్ చేయాలి, ఎందుకంటే ఆ ఒక్కటి వచ్చేస్తేనే నెక్స్ట్. మీరు అలా గట్టిగా అన్నారు కాబట్టే కానీ నిన్ను చేశాను, ఇంత గట్టిగా నేను కూర్చుని అంటే దేనికి, ఇంతకు ముందు కూడా చేస్తున్నాను అంటే నేను చేయడానికి కారణం మెయిన్ మీరే కదా, నేను చేయడంలో తప్పు చేశాననే కదా మీరు గట్టిగా చెప్పారు, ఎందుకంటే ఆ ఇంప్రూవ్మెంట్ రావాలి. సో ఇది చాలాసార్లు జరుగుతుంటుంది, నేను కొంత కాంప్రమైజ్ అవ్వకుండా అంటే ఒక్కొక్కసారి కొన్ని స్టూడెంట్స్ని మనం కొంచెం గట్టిగా చెప్తాం కాబట్టి, ఎందుకంటే మనకి రిజల్ట్ అప్పుడే వస్తుంది. ఇదేందే ఏంటంటే మైండ్ రిలేటెడ్ అవును మేడం, కాబట్టి మనం కొన్ని కొన్ని దగ్గరలో అది వచ్చేంత వరకు మనం చెప్పాలి. సో అందుకనే ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళ మీద మనం కోపపడమో వాళ్ళ మీద మనం తప్పు పట్టడమో కాదు, ఆ ప్రాసెస్ మనం కొంచెం ఆ పట్టుదలతో మనం చెయ్యాలి అనే దానికోసం చెప్తాము. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడంలో కానీ డెలివరీలో కానీ, ఎందుకంటే ఆ మెంటల్ ప్రిపరేషన్ బాగున్నప్పుడే మా సపోర్ట్ని కూడా బాగా తీసుకోగలుగుతారు, డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఆ కష్టం ఆ డౌట్ ఇక్కడ కొద్దిగా ఉంటే ఇది కష్టపడుతూనే ఉండదు. ఇప్పుడు నువ్వు అదే చెప్తుంటా, అమ్మ వాళ్ళకి ఒకవేళ సర్జరీ అయింది, సో అట్లా ఉన్నప్పుడు నాకు కూడా అట్లానే అయిపోతుందేమో అని కొంతమంది ఆ డౌట్ నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటుంది. అది మాత్రం నిజమే మేడం, బట్ అమ్మకి సిజేరియన్ అయింది అని కాన్సెప్ట్ అంటే నేను సైకలాజికల్గా కొంచెం కొన్ని బుక్స్ అవి చదివేదాన్ని కాబట్టి మన మైండ్లో ఏదన్నా ఉంటే అదే వర్కౌట్ అవుతుంది అది. అందుకని ఏం అంటే నేను అసలు దేని మీద ఇంకా చేసేదాన్ని కాదు, అసలు డెలివరీ గురించి దేని గురించి ఎక్కువ తీసుకునేదాన్ని కాదు, క్వశ్చన్ వస్తే అది నా మైండ్లోంచి పోదు, అది నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను క్వశ్చన్స్ ఏం పెట్టుకోలేదు. సిసేరేనో నార్మలో మనం ఒకటి నమ్మి వెళ్ళాం, అది మనం బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళాలి, నమ్మక ముందు ఆలోచించాలి, నమ్మాక కాదు, నమ్మాం మేడం నార్మల్ డెలివరీ చేస్తుందని నమ్మాం, సో నార్మల్ డెలివరీ అవ్వద్ది, అవ్వకపోతే పోనీ సిసేరేన్ అయితే అని అయినా ఓకే, నా బేబీ వస్తుంది కదా, ఏదైతే ఏమి అమ్మాయి అయితే డెఫినెట్గా ఈ పెయిన్ ఇవన్నీ కామన్, మా మదర్ కూడా చెప్పింది అమ్మాయి అంటే తప్పదమ్మా ఈ పెయిన్ కంపల్సరీ, కానీ నార్మల్ డెలివరీ అయితే నీకు నీ బేబీకి మంచిది, అది చేసుకోవడానికి ట్రై చేయి, అది చేసుకోవడానికి చేయి. సో చాలా సంతోషం, థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్లో నార్మల్ డెలివరీ ఈజీగా అయ్యేదానికి ఏమి హెల్ప్ చేసినట్టు? ఎక్సర్సైజెస్ బాగా హెల్ప్ చేశాయి మేడం, ఎక్సర్సైజెస్ 9 మంత్ నుంచి మేడమ్స్ చెప్పారు, అంటే స్టెప్స్ ఎక్కి దిగడం, బటర్ఫ్లై కానీ ఇలా పిండి రొబ్బడం కానీ, స్క్వాటింగ్ కానీ ఇవన్నీ నేను బాగా చేసేదారు. 9 మంత్ కూడా మా హస్బెండ్ అనేవాళ్ళు, ఏంది నువ్వు ఈజీగా కూర్చొని లెగిస్తున్నావు, ఈజీగా ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేసేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, మామూలుగా నడవడానికి కష్టపడుతుంటారు 9వ నెల వాళ్ళు అని అనేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్లోంచి ఆ క్వశ్చన్ తీసేయాలి. ఓకే, తర్వాత ఎక్సర్సైజెస్, తర్వాత టాక్ టు బేబీ కాన్సెప్ట్, మీ బేబీ నీకు సహకరించి రెస్పాన్స్ ఇస్తే మీకు అక్కడే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ భయపడకూడదు, ఈ మూడు ఉంటే నాకు తెలిసైతే ఈజీ మేడం. హాస్పిటల్ సపోర్ట్ ఎట్లా ఉండింది? హాస్పిటల్ సపోర్ట్ అయితే నేను ఇక్కడ చూసిన క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కడైతే చూడలేదు మేడం, ఇక్కడికి వస్తే నర్సులు కానీ ఎవరు కానీ మనకు ఆ హాస్పిటల్లో, ఈ హాస్పిటల్లోనే ఒక పాజిటివ్నెస్ ఉంటుంది మేడం, హాస్పిటల్ ఎవరైనా స్మైలింగ్ ఫేస్తో ఉంటారు, సో ఎవరు చిరాకు పడరు, టెన్షన్ పడరు, మనకు క్వశ్చన్స్ వస్తే అడుగుతారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎవరంటే ఇష్టం, ఏదంటే భయం అని చాలా చాలా సేపు మాట్లాడతారు మన మన గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ట్రీట్ చేసే ముందే మన గురించి వాళ్ళు ఒక తీసేసుకుంటారు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నాకు ఇష్టమైంది శివుడు మేడం, అది ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక ఫుల్గా శివుడు సాంగ్స్ పెట్టేశారు. ఆపరేషన్ థియేటర్ అసలు నాకు ఆపరేషన్ థియేటర్ లాగే లేదు, మొత్తానికి అలా ఇష్టమైనవి చేస్తూ ఈజీగా మన చేత హాస్పిటల్ వాళ్ళు ఈజీగా నార్మల్ డెలివరీ కాదు ఈజీగా నార్మల్ డెలివరీ చేసేస్తారు. చాలా సంతోషం, చాలా బాగా చెప్పగలిగారు. అందుకనే ఇట్లా చాలామంది ఇప్పుడు
మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మంది దీన్ని కాన్ఫిడెంట్గా, అవును మనం కూడా చేసుకోగలుగుతాం పెద్ద విషయం కాదు అని చేసే దాంట్లో మీ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా థ్యాంక్స్.